ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. రెండవ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో రెండవ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన రెండవ వార్డు నాయకులు హారతులతో, గజమాలతో సత్కరించి వార్డు ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు. నాయకులు, లోకల్ నాయకులు అందరు నిలబడండి. ఆడ అందరికి నమస్కారం. ఈరోజు రెండో వార్డులో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జగనన్న ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కూడా రాష్ట్రమంతటా కూడా జరుగుతూ ఉంది. యువతి యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో, ఈ పోటీలో పాలు పంచుకోవడం కూడా నిజంగా చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు యువతగా ఉన్న ప్రతిభని బయటికి తీయగా, ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అంతా కూడా చదువుతో పాటు ఆటలో కూడా ఎప్పుడైతే ముందుంటారో అప్పుడే వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఉన్న ప్రతిభ కావచ్చు, అన్ని కూడా బాగయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోటీలు ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో, గ్రామాల్లో ఉండే సచివాలయ స్థాయిలో, అదేవిధంగా వార్డులో ఉండే సచివాలయ స్థాయిలో పెట్టాలని ఈరోజు ప్రారంభించడం, రాష్ట్రం మొత్తం మీద కూడా 15,000 సచివాలయాలు ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు
1.26 crores యువతి ఒకరు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కూడా నిజంగా సంతసంతం. అంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పెట్టిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు వారు ఉన్న ప్రతిభని, గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభను కూడా, యువతగా ఉన్న ప్రతిభను కూడా మనం బయటికి తీస్తే తప్పకుండా మన రాష్ట్రం రేపు స్టేట్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన క్రీడాకారులకి అవకాశాలు వచ్చే విధంగా చేయాలన్నదే దృక్పథం. అటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వారిని ప్రోత్సహించేదానికి 12 కోట్ల రూపాయల ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మనీ కావచ్చు, అదేవిధంగా వారు ఆడుకునేదానికి కావాల్సిన సామాగ్రి కిట్స్ అన్నీ కూడా ఇవ్వటం, ఇవన్నీ కూడా నిజంగా చాలా సంతోషం. అందరూ కూడా ఈరోజు ఒక యువత పార్టిసిపేట్ చేస్తూ ఉందంటే గేమ్స్లో ఆయా సత్యభాగా పరిధిగా ఉన్న ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యం, మన దేశానికి ప్రతిష్ట తెచ్చే కార్యక్రమాలు. అటువంటి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఎంకరేజ్ చేయటం నిజంగా చాలా అదృష్టం అని కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా తప్పకుండా ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా, ఏ అక్క చెగమ్మని అడిగినా కూడా, ఏ తాతను అడిగినా, అవ్వ తాతను అడిగినా కూడా ఈరోజు జగన్ అన్నే ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి కావాలని చెప్పడం నిజంగా చాలా సంతోషం కూడా తెలియజేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.